ఈ రోజున్న పరిస్థితి చెప్తే మాకు సంపూర్ణ వ్యక్తిగా ఎమ్మెల్యేగా కళ్ళకు నీళ్ళు నిలుపుతున్నాయి. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులు చెప్పుకున్నాడు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చాడంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉండిపోయింది. రైతుల గురించి నిన్న జగదీశ్వర్ వచ్చి మాట్లాడు జగదీశ్వర్ అండి వచ్చి మాట్లాడినంట కాంగ్రెస్ మండలంటున్నంట 1800 అయితే 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 50 మిలియన్ తెలంగాణ మా మండలం ప్రజలు ఎగ్గించిన తర్వాత దండం మీరా మీరువా 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మందిని 50 మిలియన్ ఒక్కొక్క మెజార్టీ అంటే నువ్వు కూడా జగదీశ్వరి కూడా పెద్ద జనరల్ మిస్ అయినావు జనరల్ మిస్ అయినావు అక్కడ టికెట్ ఉంటే జనరల్ తీర్చి ఉంటే నీ పక్కన పొందుతాయి అవునక్క ఏదో దశ దశ మాట్లాడుతున్నాడు వచ్చిన వచ్చిందా ఈ కదా నీ మాటలో కిరాయి ఉన్న ఉండే జగదీశ్వరి 2014లో భద్రీళ్ళు 100 ఎకరాలు సంపాదించిండు శంషాబాద్ అక్కడ 100 ఎకరాలు ఉంది ఇవాళ 1000 కోట్లు ఆసుపత్రి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు నారాయణ నారాయణ ఆయన వ్యాపారం ఉందా 2014లో కిరాయి పెట్టాడు స్కూట కూరని పెట్టాడు 1000 కోట్లు సంపాదించిండు బిడ్డ నీవేమో వ్యాపార వైపు నుంచి నేను అనేటువంటి ఆసుపత్రి రాజకీయాలు తెలియదు ఆయన రాజకీయాలకు వచ్చి 1000 కోట్లు సంపాదించింది నేను చెప్తున్నయ్యా కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర్ రెడ్డి కూడా జైలు గొప్పదే నా పేరు రాజగోపాల్ రెడ్డి గారు మీకు తెలుసు 300 రూపాయలు కలిసి చెప్తున్నా కేసీఆర్ కంద దిప్పడం ఖాయం టిఆర్ఎస్ పార్టీని పొందపరచడం ఖాయం కేసీఆర్ చేసి కుటుంబాన్ని చేసి పంపడం ఖాయం అని చెప్పినా అయినారా కంద దిప్పుడు కవిత చేరిపోయిందా వచ్చే పథకమ్మా కవిత ఇక్కడే తెలంగాణ ఎన్ని టిఆర్ కలుపు పథకం మాట్లాడు మీ దగ్గర అధికారం ఉందని చెప్పి 100 మంది ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చి పోలీసులు పెట్టి పొందే అభ్యర్థి ఒకటి చూడి చూడి ఇచ్చినది ఒక్కడే గెలిచిందా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడకుండా ఎన్ని రోజులు పోషించా ఎంతో కష్టపడి ఆ అభిషేకం ఊహించాలని ఎంతో ఊహిస్తున్నా ఆయన పైసలకు అవునా కదా నేను చెప్తున్న సోదరులారా మన తెలంగాణ మన మినుములు మనం కాపాడుకోవాలి కేసీఆర్ పైసలు కావాలంటే వ్యాపారం ఏదైనా వ్యాపారం చేసుకుంటుంది అన్ని వదిలి కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం అన్ని సమస్యలు వదులుకున్న వ్యక్తులు మీరు ఏ ఒక్కరోజు ఒక అన్నిటి మధ్య ఉన్నదా నాకు కానీ అనిగట్టి కానీ వీళ్ళైనా మచ్చవుతుందా ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రాంతంలో స్వాతంత్ర్యం తీసుకురావాలి ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు అండగా ఉండాలి ఈ ప్రాంతాన్ని సశక్తం చేయాలన్నా ఏకైక లక్ష్యంతో ఆనాడు ఎంపీగా ఉండి పనిచేస్తా ఈ నెలకు చెప్తున్నా ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ అండి డెవలప్మెంట్ ఎట్లా కాదు నేను తెలుసు మనం గౌరవించాలని పెట్టాం పైన నేను చాలా తిరగదు లేదు లేదు పోవాలి అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు నమ్ము సికింద్రాబాద్ పోవాలని చెప్పి నేను చెప్పిన భువనగిరి ప్రజలలో ఉదాహరణ స్థానం ఉంది నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రభుత్వం సహకరించిన అనంతరం కుమార్ రెడ్డి నా సొంత పైసతో ఈ బిరాది రంగాల్లో అప్లాయ్ పెట్టాలి భువనగిరి రైల్వే స్టేషన్ చేపించిన రిజర్వ్ పాస్ వచ్చిన ఆలయ రైల్వే స్టేషన్ చేపించిన జనగామం చేసిన మీ నగరాలను ఉన్న జనగామం మా అమ్మ పెట్టిన మహిళా వృద్ధాశ్రమ పరిచయం పెట్టి ఏ ఒక్క రోజు కూడా అన్ని మొత్తం చేయాలంటే ఏ కష్టం వచ్చినా ఆపద
అవసరమా? పేదల తల్లి చూసేందుకు అవసరమైతే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టే మనస్తత్వం మానవుడికి ఉంటాయి. ఎప్పుడు కూడా పనిచేసేది రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మానవత్వం. ఈ పేదలకు ఎండగా ఉండాలి, కష్టాలు ఉన్న పనులకు ఎండగా ఉండాలి, కార్యకర్తలకు ఎండగా ఉండాలి అనే లక్ష్యం పనిచేస్తుంది. ఈ రోజు చెప్తున్న సోదరులారా, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మీ అందరికీ అండగా ఉంటాం. రేపు లోకల్ పార్టీ ఎలక్షన్స్ వస్తాయి, ఎవరు నిలబడతారు? టీఆర్ఎస్ పార్టీ వస్తారా? అమ్మ వస్తారా? భూమి అరే మైసూర్ శేఖర్ రెడ్డి వచ్చి చౌరీ పలకడ ఊర్ల 4 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవడ పట్టుకోండి ఉన్నాడు ఉన్నాడా? వదిలిసింది ఉన్నదా? బాలకృష్ణ ఉన్నదా? కృష్ణ ఉందా? తిరుమతి ఉందా? వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక్క ఈ పొట్టి పొట్టి జగదీశ్వరి పత్రం జరగడానికి కరెక్ట్ గా పెడితే వెళ్ళకపోయినాడు. 100 కోట్లు ఖర్చు పెడితే మా దామో రెడ్డి 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా 4 కోట్లు అది ఒక అద్భుతి. సిగ్గు లేదు, సిగ్గుశరం లేదు. మొత్తం రాష్ట్రాన్ని తెలంగాణ యువకులు మహాత్మే స్పీక్ ఉన్నారు తెలంగాణ తెస్తే తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు